ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు తలనొప్పిగా మారుతున్నాయా? ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా జరిగిన రెండు పరిణామాలు మోడీని సంకటంలోకి నెట్టేశాయి. ఒకటి, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన. రెండు, బీజేపీ ఎంపీ పార్లమెంటులో నిలదీసిన అంశం. ఈ రెండు కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చుట్టూ తిరుగుతున్నవే కావడం గమనార్హం. అటు చంద్రబాబు లిక్కర్ పాలసీలో జరిగిన 100 కోట్ల మనీ లాండరింగ్ కేసును ఈడీకి అప్పగిస్తామన్నారు. ఈడీ ప్రధాని మోడీ చేతుల్లోనే ఉందన్న విషయం తెలిసిందే. ఆయన ఆదేశిస్తేనే ఈడీ ముందుకు కదులుతుందని అంటారు. సో ఇప్పుడు ఆయన మిత్రధర్మాన్ని పాటించి ఆదేశిస్తే అటు ఉన్నది కూడా తెరచాటు మిత్రుడు జగనే. గత 10 ఏళ్ళు కాదు, ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ మద్దతిచ్చారు. అంతేకాదు, రేపు రాజ్యసభలోనూ 11 మంది ఎంపీలతో మద్దతిచ్చేది కూడా ఆయనే. ఏ బిల్లు తీసుకొచ్చినా ఓడగొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజ్యసభలో కాచుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలో జగన్ అవసరం అక్కడ మోడీకి ఎక్కువగా ఉంది. బహిరంగంగా చేతులు కలవకపోయినా పరోక్షంగా జగన్ తమతోనే ఉన్నాడని బీజేపీ కూడా భావిస్తున్న తరుణంలో మోడీ ఈడీని ఎలా ఆదేశించగలరు? జగన్ ను వదులుకుంటే ఇండియా కూటమి ఆయనను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మోడీకి తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు.